సార్ మాట్లాడితే తెలంగాణ రాష్ట్ర సమితికి తామే ప్రత్యామ్నాయం అంటూ బీజేపీ పదే పదే చెప్తూ వస్తుంది సార్. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ తర్వాత బాగా ఎక్కువైంది కూడా. అయితే రీసెంట్గా జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఘోరంగా దెబ్బతింది. ఏంటి సార్ ఇంకా ప్రత్యామ్నాయం అని భావించవచ్చా? అంటే ఒక్క ఎన్నికతోనే ప్రత్యామ్నాయం కాదు, ఒక ఎన్నికతోనే ప్రత్యామ్నాయం కాకుండా పోదు. ఎందుకంటే ఎలక్షన్స్ అనేది ఒక రకరకాల హెచ్చుతగ్గులు ఉంటాయి. అయితే మీకు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన సిట్టింగ్ 5 స్థానాల్లో 4 కోల్పోయింది. సిటీలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లాంటి నాయకులు కూడా ఓడిపోయారు. ఒకటే సీటు గెలుచుకుంది, ఓటింగ్ 7% వచ్చింది. ఇది 2018 అక్టోబర్లో అసెంబ్లీ ఎన్నికల్లో రిజల్ట్. తర్వాత 2019 ఏప్రిల్ మేకి వచ్చే వరకు పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకొని 4 ఎంపీ సీట్లు గెలుచుకుంది. అందులో ఉత్తర తెలంగాణలో 3 సీట్లు గెలుచుకుంది, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్. అదొక అద్భుతమైన విజయం. ఓటింగ్ కూడా 20% పెరిగింది. తర్వాత మళ్ళీ జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, ఇక్కడ మీకు లోక్సభ ఎన్నికల్లో సాధించిన విజయాలు రాలే, కానీ అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితం కన్నా మెరుగైన ఫలితమే వచ్చింది. పెద్ద గొప్ప ఫలితం కాకపోయినా కాస్తంత అయినా ఇంప్రూవ్మెంట్ ఉంది. సో తర్వాత జరిగిన ఎన్నికలు దుబ్బాక వాస్తవంగా తెలంగాణ బీజేపీ ఇటీవల చరిత్రలో అదొక టర్నింగ్ పాయింట్. సో దుబ్బాకలో అనేక ఫ్యాక్టర్స్ కలిసి వచ్చాయి. డెఫినెట్గా బీజేపీ ఒక వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ దుబ్బాకలో చూపెట్టింది. దుబ్బాక కన్నా ముందు హుజూర్ నగర్ బై ఎలక్షన్ జరిగింది, మీకు గుర్తుండే ఉంటుంది. హుజూర్ నగర్ బై ఎలక్షన్లో బీజేపీ అసలు అడ్రస్ కూడా లేదు. సో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకుంది. సో దుబ్బాక తర్వాత జీహెచ్ఎంసీ వచ్చింది. జీహెచ్ఎంసీ కూడా ఆశ్చర్యపోయేటువంటి ఫలితాలను సాధించింది. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా దెబ్బతిన్నది, తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. తాము ఛాలెంజర్గా టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఉన్న నల్గొండలో 4 పొజిషన్కు పడిపోయాయి. సో డెఫినెట్గా ఎమ్మెల్సీ ఎన్నికలు బీజేపీకి పెద్ద ఎదురు దెబ్బ. సో ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్కు నల్గొండలో అయితే కాంగ్రెస్కు బీజేపీ తేడా లేదు. బీజేపీ 4th పొజిషన్, కాంగ్రెస్ 5th పొజిషన్. సో అందువల్ల అందులో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఉన్న పార్టీ కాస్త 4 పొజిషన్కు పడిపోవడం ఏంటి, హైదరాబాద్లో సిట్టింగ్ సీటు కోల్పోవడం ఏంటి అనే క్వశ్చన్ మాత్రం డెఫినెట్గా బీజేపీని వెంటాడుతోంది. ఇప్పుడు మళ్ళీ నాగార్జునసాగర్. అందువల్ల ఈ వరుసగా నేను మీకు తీస్తే 2018 భారీగా దెబ్బతిన్నారు, 19 భారీగా పెరిగారు, తర్వాత మళ్ళీ స్థానిక సంస్థల్లో పడిపోయింది గ్రాఫు, మళ్ళీ హుజూర్ నగర్లో పడిపోయింది, దుబ్బాకలో జీహెచ్ఎంసీలో భారీగా లేచింది, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాఫ్ పడిపోయింది. ఇప్పుడు నాగార్జునసాగర్ కంపారిజన్, ఎందుకంటే దుబ్బాక నాగార్జునసాగర్ పోలిక ఉంది. 2 అసెంబ్లీ ఉప ఎన్నికలు, 2 సిట్టింగ్ ఎమ్మెల్యేలు చనిపోతే జరుగుతున్న ఎన్నికలు, 2 టీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లు. సో అందువల్ల ఇక్కడ నాగార్జునసాగర్లో ఏ ప్రభావాన్ని చూపుతుంది బీజేపీ అనేది కీలకం. అంటే 2 స్థానంలోకైనా వస్తుందా, గెలుస్తుందా, 3 స్థానంలో ఉంటుందా, ఏ ఓటింగ్, ఎంత ఓటింగ్ వస్తుంది, ఇవన్నీ కూడా నాగార్జునసాగర్లోనే బీజేపీ క్లెయిమ్ తెలుస్తుంది. దీని తర్వాత అఫ్కోర్స్ మనకు వరంగల్, ఖమ్మం ఇవి ఉంటాయి, కార్పొరేషన్ ఎన్నికలు ఉంటాయి. సో ఇవి అందువల్ల ఈ బీజేపీ ఇప్పటి వరకు గ్రాఫ్ ఏంటంటే హెచ్చు తగ్గులతో పడుతూ లేస్తూ బీజేపీ గ్రాఫ్ కనబడుతోంది. కన్సిస్టెంట్గా విజయాలు లేవు. కన్సిస్టెంట్గా విజయాలు లేవు గనక సంత బలం కన్నా టీఆర్ఎస్ పైన అసంతృప్తి పైనే అధికంగా ఆధారపడుతూ బీజేపీ పెరుగుతోంది. ఇది ఎంతకాలం పెరుగుతుంది అనేది ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పైన అసంతృప్తి ఉపయోగపడాలి, కానీ సంత బలంగా ఉండాలి. సో బీజేపీ బలం సంత బలం కన్నా కూడా టీఆర్ఎస్ పట్ల అసంతృప్తే. టీఆర్ఎస్ గనక అసంతృప్తిని మేనేజ్ చేసుకోగలిగితే బీజేపీ బలం తగ్గుతోంది. మీకు జీహెచ్ఎంసీ, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ రెండింటినీ కంపారిజన్ చేస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు చూసిన ఎవరైనా హైదరాబాద్లో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ సీటు కోల్పోతుందని నమ్ముతారా? సో అంటే అర్థం ఏంటి, టీఆర్ఎస్ పట్ల అసంతృప్తి వల్లనే జీహెచ్ఎంసీలో లావపడ్డది. కేసీఆర్ వ్యూహాత్మకంగా ఆ అసంతృప్తిని మేనేజ్ చేశాడు. నేను చాలా జాగ్రత్తగా పదం వాడుతున్నా మేనేజ్ అని, అది ఏ రకాలుగా మేనేజ్ చేశాడో చాలాసార్లు చెప్పాను. సో అలా మేనేజ్ చేస్తే మళ్ళీ బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. అందువల్ల రాబోయే కాలంలో టీఆర్ఎస్ తన ప్రభుత్వం పట్ల ఉన్న అసంతృప్తిని ఎలా మేనేజ్ చేస్తుంది అన్న దానిపైన
బీజేపీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. అందువల్ల తెలంగాణ ప్రజలు బీజేపీని ప్రత్యామ్నాయంగా కోరుకుంటే బీజేపీ బలం పెరగాలి. ప్రత్యామ్నాయంగా కోరుకుంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోతారు? ప్రత్యామ్నాయంగా టీఆర్ఎస్ పట్ల అసంతృప్తి పైన ఆధారపడి ఉంటుంది, కాంగ్రెస్ బలహీనతల పైన ఆధారపడి ఉంటుంది. రేపు కనుక కాంగ్రెస్ కనుక మీకు ఇంత బలహీనంగా ఉన్నా కాంగ్రెస్కు హైదరాబాద్లో 32,000 ఓట్లు వచ్చాయి, అక్కడ కూడా 40,000 ఓట్లు వచ్చాయి నల్గొండలకు కూడా. సో అందువల్ల నాకు కరెక్ట్గా నల్గొండ గుర్తులే, కానీ అక్కడ కూడా దాదాపు ఈ స్థాయిలో ఓటింగ్ వచ్చింది. ఇప్పుడు నాగార్జునసాగర్లో కనుక కాంగ్రెస్ కనుక గెలిస్తే బీజేపీ క్లెయిమ్స్కు పెద్ద దెబ్బ తగులుతుంది, టీఆర్ఎస్ గెలిస్తే ఇంకా క్లెయిమ్ చేసుకుంటూనే ఉంటుంది, ఎందుకంటే కాంగ్రెస్ బలహీనతల వల్ల. అందువల్ల టీఆర్ఎస్ పైన అసంతృప్తి పైన, కాంగ్రెస్ బలహీనతల పైన బీజేపీ తన బలంగా భావిస్తే అది ఎక్కువ కాలం నిలబడదు. అందువల్ల బీజేపీ సొంత బలం పెంచుకున్నప్పుడే ప్రత్యామ్నాయంగా ఎదురుకుతుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ బలహీనత లేదా టీఆర్ఎస్ పైన అసంతృప్తితో ఈ రెండే తనకు ఆధారంగా బీజేపీ గెలుస్తూ వచ్చింది. ఈ రెండు కాక సొంత బలంతో గనక బీజేపీ పెరిగితే అప్పుడు ప్రత్యామ్నాయంగా మధ్య అవుతుంది.